క్రైస్ట్ ది లార్డ్ జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మనమందరం కూడా ఈ నెలంతా కూడా చాలామంది పండగలతో బిజీగా ఉంటారు. చాలా సంతోషం మనకు ప్రతిరోజు ఈ నెలంతా కూడా క్రిస్మస్ వేడిక ఆనందం మన హృదయం నిండి ఉంటుంది. ప్రభు మన కోసం జన్మించిన రోజులువి సంతోషం. అయితే ఈరోజు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నారు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. యేసు ఎవరిలో జన్మిస్తారు? ఆయన నాలో జన్మించాలంటే, ఆయన నీలో జన్మించాలంటే ఆయన జన్మించాలి. అయితే పరిశుద్ధ లేఖనము ఎవరిలో జన్మిస్తారు ఆయన అనేది దానికి అందరిలో జన్మించాలని కోరుకుంటున్నాడు ఆయన. అందరు హృదయాల్లో జన్మించాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ఆయన అంటూ జన్మించాలి అంటే మనము ఆయన నీలో జన్మించాలి అంటే, ఆయన నీ కుటుంబంలో జన్మించాలి అంటే, ఆయన నీ సంఘంలో జన్మించాలంటే, నీ సమాజంలో జన్మించాలి అంటే, నీ ప్రాంతంలో జన్మించాలి అంటే, నీ వీధిలో ఆయన జన్మించాలి అంటే, ఆయన ఒక స్థానం పెట్టుకున్నంత మాత్రాన ఆయన జన్మించాడు. ఆయన జన్మించాలని ఆయన జన్మించలేని హృదయాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు లేని హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నీలో నివసించాలని కోరుకుంటున్నాడు. నీకు ఆయన మహాసంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన జన్మిస్తేనే నీకు మహాసంతోషం. ఆయన జన్మించకపోతే నువ్వు ఎన్ని స్టార్లు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు, ఎన్ని పండుగలు చేసినా ఉపయోగం ఉండదు. ఆయన నీలో జన్మిస్తే చాలు నీకు నీ కుటుంబానికి మహాసంతోషం ఇవ్వగలిగిన సర్వశక్తివంతమైన దేవుడు నా యేసు. నీకు మహాసంతోషం ఇవ్వటానికి ఆయనకి సమీపంగా ఉన్నాడు. ఆయన నీలో నాలో మనలో జన్మించాలంటే ఎవరిలో జన్మిస్తారంటే, అక్కడ అంటాడు మనం ఒకసారి వాక్యం ఏం చెప్తుందంటే యేసు ఎక్కడ జన్మిస్తాడు అనే దానికోసము దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా రాయబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభులు వారు ఆల్రెడీ జన్మించేశారు. ఆయన జన్మించినప్పుడు ఆ కాలంలో 2022 సంవత్సరాల పూర్వము ఇక్కడ యూదా దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే యూదా దేశములో ఏ రోజు రాజు ఆయన పరిపాలన చేస్తున్నాడు. అయితే మరొక ఆయన పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టిన వాళ్ళు మరొకడు ఉన్నాడు. ఆయన జన్మించేశాడు. ఆయనను మనమందరం కూడా చూడాలి అనేసి లోకమంతా ఆశ కలిగి ఉంది. ఎందుకంటే పెద్ద నక్షత్రం వెలిసింది. ఇక ఏ రోజు రాజుకు వచ్చింది? ఎందుకు ఆ నక్షత్రం వెలిచిందంటే రాజా ఒక గొప్ప మహాచక్రవర్తి భూమి మీద జన్మించి ఉన్నాడు ఆయన. అందుకు నీ మనవడి కలవరం లేచిపోయింది, మనవడి దిగులు లేచిపోయింది. అయితే ఏం చేశాడంటే ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఇంకా అనేక మంది వేదాంతులందరినీ తీసుకొచ్చి పండితులు పురోహితులను తీసుకుని వచ్చాడు. విషయాలన్నీ ఆయన ఎక్కడ జన్మించాడో తెలుసుకోవటానికి మత నాయకులను పవిత్ర గ్రంథాలను పరిశీలించగా అన్నీ తెలుసుకున్నారు. మత గ్రంథాలన్నీ తెలుస్తూ ఉండగా ఒక గ్రంథములో దైవ గ్రంథము ప్రవక్త అయిన మీక 470 సంవత్సరాల పూర్వము ఆయన మీక ప్రవక్త రాసి ఉన్నాడు. 5వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు ఇక్కడ బెత్లెహేమ ఎఫ్రత యూదవారు కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడంటే అండి, ఎక్కడ జన్మిస్తాడంటే ఎఫ్రత అంటే అది స్వల్పమైనది అని అర్థము. అది ఎఫ్రత అంటే అల్పమైనది అని అర్థము. ఎఫ్రత అంటే వినయం అనే అర్థాలు వస్తూ ఉన్నాయి. నీ అంటే ఇక నీలో నాలో జన్మించాలంటే ఎవరైతే అల్పంగా ఉంటారో, ధనమున్నా, ఆస్తి ఉన్నా, కులం ఉన్నా, గోత్రం ఉన్నా, నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ నువ్వు ఎలాగుండాలంటే వినయము కలిగిన వారిలో ఆయన జన్మించవచ్చు. తప్పకుండా నీలో జన్మించాలి అంటే నీలో ఏముండాలంట, తగ్గింపు జీవితం కావాలి. నీలో ఏముండాలి అంట, వినయం ఉండాలి. నీలో ఏముండాలి అంట, అల్పమైన జీవితాన్ని జీవించే అనుభవం కావాలి. సామాన్యుని ఏ స్థితిలో ఉన్నా సామాన్యుడిగా ఉండాలి.
అప్పుడే ఆయన నీలో జన్మిస్తారు. నీ ధనం ఉంది కదా, బలం ఉంది కదా, కులం ఉంది కదా, గోత్రం ఉంది కదా, అంతస్తు ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అంటే నో నో, వారిలో ఆయన జన్మించడు. కానీ ఎవరైతే చిన్నోడే కానీ పెద్దోడు కానీ ఆడోడు కానీ మగోడు కానీ తను తాను తగ్గించుకున్న వారిలోనే దేవుడు ఆయన జన్మిస్తాడు. ఆయన యేసు నీలో జన్మించాలి అంటే ఎఫ్రత అనుభవం ఉండాలి. ఎఫ్రత అనుభవం ఉన్నప్పుడే ఆయన నీలో జన్మిస్తాడని సుటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎఫ్రత అనుభవం లేకోకుండా ఆయన నీలో జన్మించాలి అంటే నో 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 నో, ఈ విల్ నాట్ ఆయన నీలో జన్మించని చెప్పగలుగుతున్నాను. ఆయన నీలో జన్మించునని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన అహంకారాలు ఎదిరించి దీనులను కృపానుగ్రహించే దేవుడు ఆయన. దయచేసి ఆయన నీలో జన్మించడానికి మనమందరము కూడా ఈ అనుభవాన్ని, ఆయన మనలో తగ్గింపుకునే అనుభవాన్ని, మనలో వినయం కలిగిన అనుభవాన్ని మనలో ఉంటే ఆయన కోరుకుంటాడు. కనుక అలాగనే మరియలో ఎట్లాగుందంట, ఆమె దేవుని వలన కృప పొందుకుందంట. నీవు నిన్ను కూడా దేవుని వలన కృప పొందుకుని ఉండాలి అంటే నువ్వు ఎలాగుండాలి అంటే, దేవుని కృప నీకు కావాలి అంటే, దేవుని దీవెన్ని కావాలి అంటే నీలో నాలో తగ్గించుకున్నాలి. ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుని కోసం తగ్గించుకుని, దేవుని కోసం సమర్పించుకుని, దేవుని కోసం విధేయత చూపించుతూ దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కావాలి. యేసుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, యేసును నువ్వు ప్రేమించగలిగితే, యేసును ఆరాధించగలిగితే తప్పకుండా ఆయన నీలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం నీలో మనలో ఫలింప చేయలేగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని నీలో నాలో ఫలింప చేసే దేవుడు ఆయన. మనం తగ్గించుకుందాము, ఆయన నీలో నాలో జన్మించడానికి మనము సిద్ధపడదాము, దైవ దీవుని పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈరోజు నీ వాక్యం విన నీ బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవరైతే నాయన ఆయా వినయం కలిగి ఉంటారో, ఎవరైతే ఎఫ్రత అనుభవం కలిగి ఉంటారో, ఆ వారిలో జన్మిస్తానని మీరు సూటిగా మీరు మాట్లాడారు. విత్తిన వాక్యం అందరిలో ఫలింప చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకారం జరుపుకుంటున్న వారందరిని దీవించండి నాయన. ఎరుషలేమును కాపాడండి. ఎరుషలేములో ఉన్న బెత్లహేము చుట్టూ కంచి వేయండి. ఎరుషలేం చుట్టూ కంచి వేయండి. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కంచి వేయండి. భారతదేశాన్ని రక్షించమని యేసయ్య నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఇట్లు పాస్టర్ జోసెఫ్, పిట్టలవేమవరం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి అమ్మ బాబు సబ్స్క్రైబ్ కావాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.